ఈరోజు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 129వ జయంతి సందర్భంగా కొడలూరు మండలం కొడలూరు గ్రామం మా అర్జునవాడ కొడలూరు అర్జునవాడ అందు ఈరోజు అనేక మంది యువకులు పెద్దలు అందరి సమక్షంలో ఈరోజు అంబేద్కర్ గారి యొక్క 129వ వర్ధంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అంబేద్కర్ గారు ఏ ఆశయ సాధన కోసం బడుగు బలహీన వర్గాలు అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమాలని పైకి తీసుకువచ్చేందుకు ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విధంగా కృషి చేశారో ఆశయ సాధన కోసం తెలుగుదేశం పార్టీ తరఫున మేము కూడా ఇప్పుడు ముందుంటాం. అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అటు కేంద్ర మంత్రి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా అదేవిధంగా ఆయన అనేక ఉన్నతమైన చదువులు చదివి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి దీన్ని ఒక వికాస దినంగా జరుపుకోవడం చాలా సంతోషదాయకం. ఏప్రిల్ 14. అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు హరిజనులకి గిరిజనులకి ఏదైతే అట్టడు వర్గాల్లో ఉన్న ప్రజలకి ఈ బానిసత్వం నుంచి విడుదల కలిగించి వాళ్ళకి స్వతంత్రం కల్పించే విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కృషి చేశారు, వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు ఇంత ఘనంగా జరగడానికి కారణం అర్జునవాడ కొడలూరు అర్జునవాడ గ్రామస్తులందరికీ యువకులందరికీ కూడా నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏదైతే అంబేద్కర్ ఏదైతే మన కోసం ఆశీర్వాదం కోసం కృషి చేశాడో ఆశీర్వాదం కోసం మనందరం కూడా కృషి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. రానున్న రోజుల్లో ఎక్కడైతే హరిజన గిరిజన అట్టాడు వరకు పేదవాళ్ళు గిరిజనులు ఉన్నారో వారి ఆశయ సాధన కోసం తప్పకుండా కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఘనంగా జరిపించినటువంటి అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే బొమ్మబడేదండి ఇది.